మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయ్ శ్రవంతి తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బస్సులోకి వెళ్తూ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తూ అందరినీ ఓటు వేయాలని కోరుతోంది. మీ ఆడబిడ్డగా వస్తున్నాను, నన్ను దీవించండి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తుంది. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని కోరుతూ ఈరోజు తన ప్రచారాన్ని నిర్వహించింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయ్ శ్రవంతి తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బస్సుల్లోకి వెళ్తూ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తూ అందరినీ ఓట్లు వేయాలని కోరుతోంది. మీ ఆడబిడ్డగా వస్తున్నాను, నన్ను దీవించండి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తుంది. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని కోరుతూ ఈరోజు తన ప్రచారాన్ని నిర్వహించింది. ఇక పాల్వాయ్ శ్రవంతి ప్రచారంపై మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. విస్తృతంగా పర్యటిస్తుంది. మునుగోడు నియోజకవర్గంలోని మండలాలన్నీ రోజొక మండలం చొప్పున ఉదయం సాయంత్రం వేళల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను తనకే అవకాశం కల్పించాలని, మీ ఆడబిడ్డగా వస్తున్నాను, పాల్వాయి గోవర్ధన బిడ్డగా మీ ముందుకు వచ్చాను, ఆడబిడ్డను ఆశీర్వదించండి అని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తుంది. రోడ్డు పంట వెళ్లే వారిని, ఆటోల్లో వెళ్లే వారిని బస్సుల్లోకి ఎక్కి తిరుగుతూ వారందరినీ కూడా ఓట్లను అభ్యర్థిస్తుంది. గత 10 రోజులుగా ఆమె విస్తృతంగా పర్యటిస్తూనే సాయంత్రం వేళ రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని ఈసారి తప్పకుండా గెలిపించాలని కోరుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కాకుండా పేదల సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరంతా ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరుతూ, నన్ను గెలిపించినట్టయితే మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ఆమె ఓటర్లను అభ్యర్థిస్తుంది. అదేవిధంగా పాటు పట్టణాల్లో కూడా ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆమెకు మద్దతుగా సాయంత్రం పూట రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా కూడా పాల్వాయి గోడ్డ కూతురుగా మేము ముందుకు వచ్చాను, ఇటు రాజగోపాల్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి వెళ్లారని, అధికార టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయటం లేదని, నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తుంది. సంపద్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.